భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు రెడ్ కార్పెట్ వేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారతదేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు వ్యాపారాలు ముందుకు రావాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపదం మోపుతామన్న మోడీ, సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పుడు ఇతర దేశాలు మమ్మల్ని విమర్శించేందుకు లేదని గుర్తు చేశారు. 20 ఏళ్ల క్రితం ఉగ్రవాదం గురించి మేము చెబితే చట్టం, శాంతి భద్రతల సమస్య తలెత్తుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. तो भारत के बाल नोच लेती, हमें कटघरे में खड़ी कर देती, विश्व हमारा जवाब मांगता, दुनिया में हमारी आलोचना होती. लेकिन पहली बार आप सबने अनुभव किया होगा, भारत के सर्जिकल स्टाइल के इतने बड़े कदम को विश्व में से किसी ने भी एक सवाल नहीं उठाया. जिनको भुगतना पड़ा उनकी बात अलग है. आज विश्व आतंकवाद से परेशान है. यह आतंकवाद मानव जात के ऊपर दुश्मन है. विश्व के कई देश, जब भारत आतंकवाद की बात बताता था आज से 20-25 साल पहले, उनके गले नहीं उतरता था. For more updates, please subscribe 99 TV Telugu.